हेलो गाइस, वेलकम टू तेलुगु पॉपकॉर्न। मूवी स्टार्ट అవగానే సిరాకస్ అనే ఫిషర్ మ్యాన్ ని చూస్తాము। అతని ఫిషింగ్ చేస్తూ ఉండగా అతని వలలో ఒక అమ్మాయి పడుతుంది। అది చూసిన ఫిషర్ మ్యాన్ షాక్ అవుతాడు। వెంటనే అతను వెళ్లి ఆమెని వలలో నుండి కాపాడుతాడు। ఆమె నీరు ఎక్కువగా మింగటం వల్ల శ్వాస తీసుకోలేకపోతుంది। అప్పుడు సిరాకస్ ఆమెకి హెల్ప్ చేసి బ్రతికిస్తాడు। ఆమెని నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు, కానీ ఆమెకి అవేమీ గుర్తుండవు। అప్పుడు సిరాకస్ ఆమెని హాస్పిటల్ కి తీసుకువెళ్తా అని చెప్తాడు। అందుకు ఆమె ఒప్పుకోదు। సిరాకస్ లేదు, నీ పరిస్థితి బాగాలేదు, నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తా అని చెప్తాడు। ఆమె అందుకు అస్సలు ఒప్పుకోదు, మళ్ళీ నీటిలో దూకడానికి ప్రయత్నిస్తుంది। సిరాకస్ సరే నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లను లే అని చెప్తాడు। తర్వాత ఆమె చాలా కోపంతో నాకు ఎవరిని చూడాలని లేదు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని అరుస్తుంది। అప్పుడు సిరాకస్ సరే నాకు ఒక ప్లేస్ తెలుసు అని చెప్పి అతని మదర్ ఇంటికి తీసుకుని వెళ్తాడు। అతని మదర్ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది, ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదు। తర్వాత అతను తన లంచ్ను కూడా ఆమెకి ఇచ్చి తన కూతురు దగ్గరికి వెళ్తాడు। తన కూతురు అతని ఎక్స్ వైఫ్ దగ్గర ఉంటుంది। తన కూతురు అయిన యానీ కిడ్నీస్ పాడవడం వల్ల ఆమెకి డయాలిసిస్ చేయించడానికి సిరాకస్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు। లేటుగా వెళ్ళడం వల్ల అతను డాక్టర్ను కలవలేకపోతాడు, అయినా కూడా డయాలిసిస్ చేయిస్తాడు। డయాలసిస్ అవుతుండగా ఆని సిరాకస్ తో నాకు ఒక స్టోరీ చెప్పు అని అడుగుతుంది। అప్పుడు సిరాకస్ అనగనగా ఒక ఫిషర్ మ్యాన్ ఉండేవాడు, అతని వలలో ఒక అందమైన అమ్మాయి పడుతుంది। అది విన్న ఆని ఆమె ఒక సెల్ కథ అనుకుంటుంది। సెల్ అంటే అక్కడ చిన్నపిల్లలు చెప్పుకునే ఒక కథ। ఆ కథలో సెల్ అనే అమ్మాయి ఫిషర్ మ్యాన్ కి దొరుకుతుంది। ఆమె తనకు ఉన్న కవచాన్ని విడిచేస్తే ఆమె భూమిపై 7 సంవత్సరాలు జీవించవచ్చు। తర్వాత ఆమెకి ఫిషర్ మ్యాన్ తో లవ్ కూడా అవుతుందని చెప్తుంది। ఈ స్టోరీని ఆమె నిజమని నమ్ముతూ ఉంటుంది। సిరాకస్ స్టోరీ మధ్యలోనే ఆగిపోతుంది। తర్వాత నర్స్ ఆమెకి ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ ని ఇస్తుంది, అది తీసుకున్న ఆమె చాలా సంతోషపడుతుంది। ఇంటికి వచ్చాక ఆమె మామ్ అంటే సిరాకస్ ఎక్స్ వైఫ్ లేట్ అయినందుకు సిరాకస్ ని తిడుతూ ఉంటుంది। ఆమె ఎప్పుడు సిరాకస్ తో సరిగా మాట్లాడదు, ఇంకా బాగా తాగుతుంది। నెక్స్ట్ డే సిరాకస్ ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు। అక్కడి నుండి అతను ఫిషింగ్ చేయడానికి బయలుదేరుతాడు। అప్పుడు ఆమె నేను కూడా నీతో పాటు వస్తానని చెప్తుంది। సిరాకస్ అక్కడ చాలా మంది ఉంటారు, నిన్ను చూస్తే ప్రాబ్లం అవుతుందని అంటాడు। అప్పుడు ఆమె నేను వారి నుండి దాక్కుంటాను అని చెప్తుంది। ఫిషింగ్ కి వెళ్లేటప్పుడు అమ్మాయిని తీసుకెళ్తే ఫిషెస్ పడవని అక్కడ ఉన్న వారి నమ్మకం। బోట్ లో సిరాకస్ నీ పేరు గుర్తుకు వచ్చిందా అని అడుగుతాడు। అప్పుడు ఆమె నువ్వు నన్ను ఆండిన్ అని పిలవచ్చు అని చెప్తుంది। ఆండిన్ తన గతాన్ని గుర్తుకు చేసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఏమీ గుర్తుకు రాదు। తర్వాత ఆండిన్ సింగింగ్ చేస్తూ ఉంటుంది। అప్పుడు సిరాకస్ కి మంచి మంచి చేపలు పడుతుంటాయి। ఆ రోజు సిరాకస్ కి చాలా అంటే చాలా చేపలు పడతాయి। అప్పుడు అతను ఆండిన్ తో నువ్వు నాతో ఎప్పుడు రావచ్చు అని చెప్తాడు। అప్పుడు ఆండిన్ నేను పబ్లిక్ ముందుకు రాను అని చెప్తుంది, అయితే నువ్వు నాతో పాటే రా అని సిరాకస్ చెప్తాడు। తర్వాత సిరాకస్ ఆండిన్ కోసం బట్టలు కొనుక్కొని తెస్తాడు। నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు అని అడుగుతాడు ఆండిన్. నువ్వు ఎన్ని రోజులు ఉంచుకోగలవు అని అడుగుతుంది. అప్పుడు సిరాకస్ నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు అని అంటాడు. ఆ మాట విన్న ఆండిన్ చాలా సంతోషపడుతుంది. సిరాకస్ ఏదైనా మాట్లాడాలంటే చర్చ్ ఫాదర్ దగ్గరికి వస్తాడు. అతను ఫాదర్తో నేను ఈరోజు బట్టల షాప్లో దొంగతనం చేశాను అని చెప్తాడు. అంతేకాకుండా ఆండిన్ గురించి కూడా ఫాదర్కి చెప్తాడు. ఇది విన్న ఫాదర్ ఆశ్చర్యపోతాడు, ఇక ముందు ఏం జరిగినా నాకు చెప్పు అని సిరాకస్ కి చెప్తాడు. ఒకరోజు ఆండిన్ స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ఆని అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన ఆని తన ఫాదర్ చెప్పిన స్టోరీలో అమ్మాయి ఈమె అని అర్థం చేసుకుంటుంది. ఇంకా ఆండిన్ తో నువ్వు సముద్రంలో దొరికావు కదా, నీకు ఎలాంటి పవర్స్ ఉన్నాయి, నీ పవర్స్ తో నా జబ్బును తగ్గించగలవా అని అడుగుతుంది. అప్పుడు ఆండిన్ సైలెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆని నీతో పాటు ఒక కవచం కూడా ఉంటుంది, దానిని నువ్వు భూమిలో పాతేస్తే 7 సంవత్సరాలు భూమి మీదనే జీవించగలవు అని అంటుంది. ఆని తన చిన్నప్పటి స్టోరీలో ఉన్న అమ్మాయే ఈ ఆండిన్ అని అనుకుంటుంది. తర్వాత సిరాకస్ కూడా ఆని చెప్పిన స్టోరీ నిజమేమో అనుకుని లైబ్రరీకి వెళ్లి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకరోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ ఊరిలోకి వస్తాడు. నెక్స్ట్ సిరాకస్ ఆండిన్ ని తీసుకుని ఫిషింగ్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఆండిన్ షిప్ ని ఎలా నడపాలో కూడా నేర్చుకుంటుంది. ఆండిన్ పాట పాడుతూ
పడుతూ ఉంటుంది. ఈరోజు కూడా సిరాకస్కి చాలా చేపలు పడతాయి. అంతలోనే కోస్ట్ గార్డ్స్ సిరాకస్ బోట్లోకి వస్తారు. వాళ్ళు వచ్చే ముందే సిరాకస్ ఆండిని దాపెడతాడు. తర్వాత నెట్ని చెక్ చేస్తూ ఉండగా కిందనే ఆండిన్ ఉంటుంది. ఆమెని చూసిన కోస్ట్ గార్డ్స్ సిరాకస్తో ఈమె ఎవరు, ఎందుకు తెచ్చావు అని అడుగుతారు. అప్పుడు సిరాకస్ అమ్మాయిని బోటులోకి తెచ్చుకోవడం నేరమా అని అడుగుతాడు. అందుకు కోస్ట్ గార్డ్స్ ఏమీ కాదు అని అక్కడి నుండి వెళ్లిపోతారు. తర్వాత సిరాకస్ నీ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, దాక్కుని ప్రయోజనం ఏమీ లేదని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ సిటీ లోపలికి వెళ్తారు. అక్కడ వారందరూ ఆండిన్ని చూస్తూ ఉంటారు. అది చూసిన ఆండిన్ కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు సిరాకస్ అందమైన అమ్మాయి కనిపిస్తే ఎవరైనా చూస్తారని చెప్తాడు. తర్వాత ఆండిన్ సిరాకస్ తో ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. మధ్యలో యానీ కూడా కలుస్తుంది. అప్పుడు ఆండిన్ మేమిద్దరం ఇంతకు ముందే కలిసామని సిరాకస్ కి చెప్తుంది. ఇంతకు ముందు సిరాకస్ తెచ్చిన బట్టలు సరిపోకపోవడంతో ఆండిన్ షాపింగ్ చేస్తుంది. ఆండిన్ ని చూసిన యానీ వీరందరూ అందంగా ఉంటారేమో అని అనుకుంటుంది. ఎందుకంటే యానీ ఆండిన్ని మనిషి అనుకోవడం లేదు. ఆమెను ఇంకా సముద్రంలో నివసించే జీవిలాగానే చూస్తుంది. ఒకరోజు ఆండిన్ యానీతో నువ్వు స్విమ్మింగ్ ఎందుకు చేయవు అని అడుగుతుంది. అప్పుడు యానీ నాకు నీరంటే చాలా భయం అని చెప్తుంది. తర్వాత ఆండిన్ యానీకి ధైర్యం చెప్పి ఆమెని స్విమ్మింగ్ చేపిస్తుంది. అప్పుడే ఆండిన్ కి అనుకోకుండా ఏదో కాలికి తగులుతుంది. ఆండిన్ దాన్ని తీసి బయట వేస్తుంది. దాన్ని చూసిన యానీ ఇదే నీ సముద్రపు కవచం, దీన్ని పాతి పెడితే నువ్వు 7 సంవత్సరాలు భూమి మీద ఉండవచ్చు అని చెప్తుంది. తర్వాత వారిద్దరు దాన్ని పాతి పెడతారు. వారిద్దరు ఒక బోటులో వెళ్తూ ఉంటారు. యానీ ఆండిన్ తో నీకు హస్బెండ్ ఉన్నాడా అని అడుగుతుంది. అప్పుడు ఆండిన్ సమాధానం చెప్పలేకపోతుంది. యాక్చువల్ గా ఇంతకు ముందు చూసిన గుర్తు తెలియని వ్యక్తే ఆండిన్ యొక్క హస్బెండ్. ఆ రోజు అక్కడ ఒక బోట్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి సిరాకస్ ఆండిన్ యానీ ముగ్గురు వెళ్తారు. యానీ ఆండిన్ తో నా కోరికను తీరుస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆండిన్ సైలెంట్ గానే ఉంటుంది. ఆండిన్ ని టెస్ట్ చేయడానికి యానీ వెళ్లి సముద్రంలో పడిపోతుంది. వెంటనే ఆండిన్ ఆమెను కాపాడుతుంది. ఇదంతా అక్కడే ఉన్న ఆండిన్ యొక్క హస్బెండ్ చూస్తాడు. సిరాకస్ యానీని తీసుకుని తన ఎక్స్ వైఫ్ ఇంటికి వెళ్తాడు. యానీని చూసిన ఆమె సిరాకస్ ని బాగా తిడుతుంది. తర్వాత ఆండిన్ సిరాకస్ ఇంటికి వస్తారు. ఆండిన్ సిరాకస్ తో నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవాడివి అని అడుగుతుంది. అప్పుడు సిరాకస్ నేను సర్కస్ లో పనిచేసేవాడిని, ఇంకా బాగా తాగేవాడిని అని చెప్తాడు. అయితే ఎందుకు స్టాప్ చేసావు అని అడుగుతుంది. సిరాకస్ నేను ఒక రోజు బాగా డ్రింక్ చేసి వచ్చాను, నా వైఫ్ కూడా చాలా డ్రింక్ చేసి ఉంది. అప్పుడు యానీ స్పృహ తప్పి పడిపోయి ఉంది. మేమిద్దరం మత్తులో ఉండడం వల్ల యానీకి తగిన సహాయం చేయలేకపోయాం, అందుకని అప్పటి నుండి నేను డ్రింక్ చేయడం మానేశాను అని చెప్తాడు. ఇదంతా విన్న ఆండిన్ సిరాకస్ దగ్గరికి వస్తుంది. తర్వాత వారిద్దరు కిస్ చేసుకుని ఇంటిమేట్ అవుతారు. ఒకరోజు ఆండిన్ యొక్క హస్బెండ్ సిరాకస్ దగ్గరికి వచ్చి ఆండిన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు సిరాకస్ అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆండిన్ హస్బెండ్ ఆండిన్ ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తాడు. అతన్ని చూసిన ఆండిన్ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తర్వాత సిరాకస్ ఇంటికి వస్తాడు. ఆండిన్ అక్కడ ఉండదు. అతను ఆండిన్ ని వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు. ఒక దగ్గర ఆండిన్ కూర్చొని ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ఆండిన్ ని అడగగా ఆమె నన్ను తీసుకెళ్లడానికి నా హస్బెండ్ వచ్చాడు, నాకు ఇక్కడి నుండి వెళ్లాలని లేదు అని చెప్తుంది. అప్పుడు సిరాకస్ నాకు కూడా నువ్వు వెళ్లాలని లేదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో సిరాకస్ ఎక్స్ వైఫ్ ఆమె హస్బెండ్ బాగా డ్రంక్ చేసి ఉంటారు. వారు యానీ ని తీసుకుని కారులో వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో సిరాకస్ ఎక్స్ వైఫ్ హస్బెండ్ ఆలీస్ అక్కడే చనిపోతాడు. ఈ విషయం సిరాకస్ కి తెలియగానే అతను ఆండిన్ తో సహా హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ డాక్టర్ ఆలీస్ యొక్క కిడ్నీ యానీకి మ్యాచ్ అవుతుంది. ఆలీస్ చనిపోయాడు కాబట్టి అతని కిడ్నీ తీసి యానీకి పెడతాం అని చెప్తాడు. అప్పుడు సిరాకస్ చాలా సంతోషపడతాడు. ఆండిన్ హస్బెండ్ హాస్పిటల్ కి వస్తాడు. అతను ఆండిన్ తో మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదా అని చెప్తాడు. అప్పుడు ఆండిన్ పోలీసులు నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నేను ఇప్పుడు రాలేను అని చెప్తుంది. తర్వాత ఆలీస్ యొక్క ఫ్యూనరల్ అవుతుంది. అప్పుడు సిరాకస్ ఎక్స్ వైఫ్ నేను యానీని చూసుకోలేను, ఇప్పటి నుండి నువ్వే చూసుకో అని చెప్తుంది. అందుకు సిరాకస్ ఓకే అంటాడు. సిరాకస్ ఎక్స్ వైఫ్ ఆలీస్ చనిపోవడానికి
తనే కారణమని చెప్తూ ఏడుస్తూ డ్రింక్ చేస్తుంది. ఎందుకంటే ఆమెనే డ్రైవ్ చేసింది కాబట్టి. సిరాకస్ ని కూడా డ్రింక్ చేయమని అడుగుతుంది. 2 సంవత్సరాల నుండి డ్రింక్ చేయని సిరాకస్ ఆ రోజు డ్రింక్ చేస్తాడు. అతను బాగా తాగి ఆండిన్ దగ్గరికి వచ్చి, నేను నిన్ను మీ ఇంటికి పంపిస్తా అని చెప్పి ఎక్కడైతే ఆండిన్ దొరికిందో ఆ ఐలాండ్ కి ఆమెని బలవంతంగా తీసుకెళ్తాడు. ఇలా చేయడం సిరాకస్ కి కూడా బాధ కలిగిస్తుంది, అయినా కూడా చేస్తాడు. ఆ రోజు రాత్రి సిరాకస్ ఒక చెట్టుపై పడుకుంటాడు. పొద్దున్నే సిరాకస్ ని చర్చ్ ఫాదర్ చూస్తాడు. అతను సిరాకస్ తో, నీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎప్పటికీ బాధలోనే ఉంటావు, సంతోషాన్ని వెతుకు అని చెప్తాడు. తర్వాత సిరాకస్ యానీని ఇంటికి తీసుకుని వస్తాడు. యానీ టీవీ చూస్తూ ఉండగా ఒక పాట వస్తుంది. ఆ పాట ఆండిన్ ఎప్పుడు పాడుతూ ఉండేది. అది చూసిన సిరాకస్ ఆండిన్ కూడా ఒక మనిషే అని, ఆమె సముద్రపు జీవి కాదని అతనికి అర్థమవుతుంది. ఆమెని తిరిగి తెచ్చుకోవడానికి ఆండిన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఆండిన్ ఈదుకుంటూ వేరే ఐలాండ్ పైకి వస్తుంది. సిరాకస్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు అతను ఆమెతో, నువ్వు నాకు నిజం చెప్పాలి, నువ్వు అసలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆండిన్, నేను రొమేనియాలో ఒక బానిసని, నా ద్వారా ఒక డ్రగ్ డీలర్ డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఒకరోజు నేను నా హస్బెండ్ సముద్రంలో వెళ్తుండగా పోలీసులు మా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను సముద్రంలోకి దూకి పారిపోయాను, నా హస్బెండ్ మంచివాడు కాదు అని చెప్తుంది. నేను అలా స్విమ్ చేస్తూ నీ వలలో పడ్డాను అని చెప్తుంది. ఇది విన్న సిరాకస్ కి ఆండిన్ పై జాలేస్తుంది. తర్వాత వారిద్దరూ ఇంటికి వెళ్తారు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఆండిన్ యొక్క హస్బెండ్ మరొక వ్యక్తి ఉంటారు. వాళ్ళు సిరాకస్ తో గొడవ పడి మా డ్రగ్స్ ఎక్కడా అని అడుగుతారు. యాక్చువల్ గా ఆండిన్ కి సముద్రంలో దొరికిన ఒక వస్తువే ఆ డ్రగ్స్. దానిని వారు ఆండిన్ యొక్క సముద్రపు కవచం అనుకుని పాతి పెట్టారు. ఆండిన్ వారికి కోఆపరేట్ చేసి ఆ వస్తువు ఎక్కడుందో చూపిస్తుంది. కానీ ఆ వస్తువు అక్కడ ఉండదు. ఆని ఆ వస్తువుని తీసి వేరే దగ్గర దాచిపెట్టింది. ఎందుకంటే ఆ వస్తువు ఆండిన్ యొక్క సముద్రపు కవచం అనుకుని ఆమె 7 సంవత్సరాల దాకా ఎక్కడికి వెళ్లకూడదని అలా చేస్తుంది. ఆండిన్ యొక్క హస్బెండ్ వారందరిని బెదిరిస్తూ ఉండడం వల్ల ఆని ఆ వస్తువుని షిప్ దగ్గర నీటిలో పెట్టాను అని చెప్తుంది. వారందరూ షిప్ మీదకి వెళ్తారు. ఆండిన్ తన హస్బెండ్ తనని ఎలాగైనా విడిచిపెట్టాడు అని అతన్ని నీటిలో పడేస్తుంది. ఆండిన్ హస్బెండ్ కి ఈత రాకపోవడం వల్ల అతను అందులోనే చనిపోతాడు. ఆ తర్వాత ఆండిన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆమె వేరే కంట్రీకి సంబంధించింది కాబట్టి ఆమెని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పోలీసులు డిసైడ్ అవుతారు. అప్పుడు సిరాకస్ కి ఒక ఐడియా వచ్చి, నేను ఆండిన్ ని పెళ్లి చేసుకుంటే ఆమె ఎక్కడి సిటిజన్ అవుతుంది, అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదనుకుంటాడు. తర్వాత సిరాకస్ వెళ్ళి ఆండిన్ కి ప్రపోజ్ చేస్తాడు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.